ఈ రోజు నల్గొండ జిల్లాకి 20 బస్సులను కేటాయిస్తే ఉమ్మడి నల్గొండ జిల్లాకి కేవలం కోదాడ్ డిపోకే 10 బస్సులు రావటం అనేది ఇది ఒక శుభ పరిణామం. ఎందుకంటే ఇక్కడ ఆ రకమైన డిమాండ్ కూడా ఉంది. ఇక్కడ నుంచి విజయవాడ పోవచ్చు, హైదరాబాద్ పోవచ్చు, అదే రకంగా అనేక గ్రామాలకు కూడా కనెక్టివిటీ పెరగడంతో పాటు చాలామంది ఇప్పటికి కూడా బస్సు సౌకర్యాన్ని వాడుకుంటున్నారు. కాబట్టి కేవలం బస్సు అంటే ప్రయాణికుల సమయం పరిమితం చేయలేదు. ఈరోజు కొరియర్ సర్వీసులు, పార్సిల్స్, ఇతరత్ర లగేజు ఇటువంటి అన్నింటిని కూడా మోసుకొని పోవడానికి ఒక 20 కిలోలు 50 కిలోలు లగేజీని తీసుకొని పోవాలి అని అంటే ఆటోని ఎంగేజ్ చేసుకోవాలంటే ఈరోజు 1000-1500 రూపాయలు అడుగుతున్న పరిస్థితులలో, ఎందుకంటే వాళ్ళు కూడా ఖర్చులు అవుతున్నాయి కాబట్టి. అదే ఆర్టీసీలోనైతే ఒక మనిషి ప్రయాణంతో పాటు 10 కిలోలు 20 కిలోలు ఫ్రీగా పోగా ఇంకా 20 కిలోలకో 30 కిలోలకో మళ్ళీ 20 రూపాయలతోనో 30 రూపాయలతోనో తక్కువ ఖర్చుతోనే ప్రయాణం చేసుకోవడానికి అనువుగా ఉండే ఈ ఆర్టీసీని కాపాడుకోవాలని, అదే రకంగా కార్మికులకు కూడా లాభదాయకంగా ఉండేటట్టు, వారు ఆధారపడ్డ కార్మికులకు కూడా ఉపయోగకరంగా ఉండేటట్టు మరి ఆర్టీసీని మనం రక్షించుకోవడంతో పాటు ప్రజల సౌకర్యార్థం వెలువడ్డ ఈ ఆర్టీసీని ఇంకా గ్రామ గ్రామానికి విస్తరిస్తాం తెలంగాణ ప్రభుత్వంలో అని చెప్పేసి తెలియజేస్తాం.